श्री रघुनंदन सीतारा ना तो ఏంద్రా అంతరహజంగా మాట్లాడే విషయం కూర్చో కూర్చో ఆ ఇప్పుడు చెప్పు అది అది ఆ అది అది చెప్పరా నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా నేను ఏమన్నా నీకు పరాయణా అది మామయ్య డిగ్రీ పూర్తయింది ఇంకా పై చదువులు చదివితే గాని ఈ రోజులు మంచి ఉద్యోగం రాదు పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా అవును మామయ్య ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకడవని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను ఎంత అవుద్ది చదువు పూర్తయ్యేసరికి కనీసం 100 రూపాయలు అవుతుంది రక్కల కష్టం మీద బతికేవాణ్ణి గాని లక్షలు సాయం చేసే స్తోమత నాకు లేదురా నిజం చెప్పి నీ మనసును ఒప్పించానని బాధపడకు నిజం చెప్తున్నారా వాణి పెళ్లి కోసం 100 రూపాయలు బ్యాంకులో వేశాను మేనల్లుడు అనే అభిమానంతో ఆ లక్ష నీకు ఇస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ 100 రూపాయలు నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య ఏ మామయ్య మా అమ్మే బతికుంటే మీ అమ్మాయిని పరాయింటికి పంపడానికి సిద్ధపడేవాడివా ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలి తెలియక ఊరుకున్నాను ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను వాణిని నే పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషంరా రేపే 100 రూపాయలు నీకు ఇస్తాను ముందు నీ చదువు పూర్తి చేసుకోరా ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని ఏమండి ఆగండి మీ మాట కడుస్తున్నానని మరోలా భావించకండి చూడు బాబు ఈ 100 రూపాయలు నీకు అప్పుగాను అభిమానంతోనూ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము కట్నంగానే ఇస్తున్నాం నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు జానకి నన్ను చెప్పనివ్వండి 100 మంది మగాళ్ళ మధ్య ఒక్కడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ళ మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం కనుక మా అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేసి మా ఆల్లుడిగానే బయటికి వెళ్ళు బాబు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య मांगल जंगल तो दारे नाम देवर है दुना गंधे बदनाम जब गए तुम देवर राम सदम मांगल दार बहोर तो सुबह तो महान तो लगन हम तो मांगल दार बहोर ता सुबह तो सो मुगड़ बैठ कुछ ना वाणी बैठ कराले देंटे మొగుడు ముందుకు రావడానికి సిగ్గేమో ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదా శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం అదేంటే అదేంటా పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చట లేదు ముచ్చట లేదు మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది ఆ ఎడబాటు భరించలేక ఏమోలో కూర్చుని ఏడుస్తుంటుంది ఏడుపెందుకే పిచ్చిదన అల్లుడు చదువు పూర్తి చేసుకునే ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు సరే గాని అల్లుడిని సాగనంపుతాం కదా సరేండి మాయ నేను బయలుదేరతాను బండికి టైం అవుతుంది మంచిది బాబు వెళ్ళి నీ చావ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం ఒక రాయి ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది ఒరే అబ్బిగా బండికి టైం అవుతుంది బానేరా నువ్వు ఎక్కు బాబు నా చేతుల మీద కాలేసేకండి మీకంతా సొమ్మే దొరుకుతే వద్దులేరా నేను ఎక్కుతాను రే ఓరే జోడిగా అంత బాబు ఉత్తరన్నాయి ఆ శుభకరం కాదు బావా మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే
నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏంటది? అదే మరి నీ రాక కోసం ఇక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుందని నీ గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి దీపి గుర్తుగా ఏరిస్తున్నా. భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదన్నా బావా, అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిండున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. Ha 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 ha